సాధారణంగా ఎన్సీసీ శిక్షణ తీసుకున్న విద్యార్థులకు త్రివిధ దళాలు పారామిలిటరీతో పాటు ఇతర ఉద్యోగాల్లోనూ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతో చాలా మంది విద్యార్థులు పాఠశాల విద్యను అభ్యసించే రోజుల నుంచి ఎన్సీసీ శిక్షణపై ఆసక్తి చూపిస్తుంటారు దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని పాఠశాలలు కళాశాలలకు ఎన్సీసీని విస్తరించేలా నేషనల్ క్యాడెట్ కాప్స్ ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు ఇప్పటికే పలు విద్యాసంస్థలు ఎన్సీసీ కోసం దరఖాస్తు చేసుకున్నాయి ఏపీలో కొత్త డైరెక్టరేట్ కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మరి ఇలాంటి తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఏ విధంగా శిక్షణ ఇస్తున్నారు ఎలాంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు లాంటి మరిన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఎన్సీసీ సంచాలకులు వి మధుసూదన్ రెడ్డితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం విద్యార్థులకు పాఠశాల ఎన్సీసీ కార్యక్రమాలు అమలు చేస్తుంది దేశంలో సైన్యం చేసే సేవల పట్ల కూడా అవగాహన కల్పించేలా పలు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ప్రస్తుతం ఎన్సిసి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయని తెలుసుకోవడానికి ఉమ్మడి రాష్ట్రాల సంచాలకులు వి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు ఇటీవల మీరు నూతనంగా సంచాలకుడుగా బాధ్యతలు స్వీకరించారు సార్ ఏ విధంగా ఎన్సిసి కార్యక్రమాలను విద్యార్థులకు తీసుకెళ్తారు ఈ మధ్య నేను టేక్ ఓవర్ చేసుకున్నాను సార్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంకా రెండు వారాలే నేను టేక్ ఓవర్ చేసుకుని బ్రీఫింగ్స్ ద్వారా వాళ్ళ ఇంటరాక్షన్ ద్వారా చాలా తెలుసుకున్నాను ఎన్సీసీ గురించి చాలా నడుస్తుంది చాలా జరుగుతుంది ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో చాలా చేసేది ఉంది ఉంది చాలా చాలా ఇంకా చేసేది ఎన్సిసి కోసం ఈ రెండు రాష్ట్రాలే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం దేశంలో వన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాయి హైయర్ ఎడ్యుకేషన్ లో ఇఫ్ యూ హావ్ డన్ ఎన్సీసీ అక్కడ ఎన్సీసీ మీరు చేసి ఉంటే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీకు రిజర్వేషన్ ఉంటుంది ఇంజనీరింగ్ మెడిసిన్ ఆల్ అదర్ హైర్ ఎడ్యుకేషన్ ఇది కాక ఎన్సీసీ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి ఎన్సిసి సర్టిఫికేట్ ఉంటే మీకు జాయిన్ సెంట్రల్ ఆర్మ్ పోలీస్ అంటే సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ వీటిలో జాయిన్ అయినప్పుడు మామూలుగా లోవర్ లెవెల్లో జాయిన్ అయ్యి ఆఫీసర్ కార్టర్కి మీరు వెళ్ళొచ్చు వితౌట్ ఎనీ ఎగ్జామినేషన్ ఆ ఫెసిలిటీ మిగతా వాళ్ళకు ఉండదు బట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే దట్ ఫెసిలిటీ ఎగ్జిస్ట్ అది ఒకటే కాకుండా ఎన్సీసీ అనేది మీరు ఇందాక అన్నట్టు క్రమశిక్షణ అండి డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఎన్సీసీ ద్వారా ద ఫౌండేషన్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ ఇస్ టాట్ ఇన్ ఎన్సీసీ ఇది జస్ట్ నాట్ ఓన్లీ సెల్ఫ్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనకు మనంగా ఫర్ సెల్ఫ్ గ్రోత్ మనం ఏం చేస్తామనే సెల్ఫ్ డిసిప్లిన్ అండి ఎలా చేస్తామనేది అది ఎన్సీసీలో లో నేర్పిస్తారు ఒకటే కాకుండా గ్రూప్ డైనమిక్స్ ఉంటాయి ప్రతి గ్రూప్లో పార్టిసిపేట్ చేసినప్పుడు గ్రూప్లో ఎలా వేరే వాళ్ళతో ఎలా వ్యవహరించాలి ఒక లీడర్ గా ఎలా పెరగాలి దీస్ లీడర్షిప్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు ఇది కాకుండా చాలా క్లాసెస్ ఉంటాయండి ఎన్సీసీలో రొటీన్ సిలబస్ ట్రైనింగ్ క్లాసెస్ కాకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం వేరియస్ క్యాంప్స్ ఈ లో కూడా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఒక ఒక ఈ గ్రూప్ లెవెల్లోనే కాకుండా మిక్స్డ్ ఉంటుంది వేరే గ్రూప్స్ నుంచి కలవడము అంటే ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ అందరు కలిసి ఒకే దగ్గర క్యాంప్స్ చేయడం ఇది కాకుండా వేరే రీజన్స్ నుంచి కూడా వస్తారు వేరే స్టేట్స్ నుంచి సో ఇంటరాక్షన్ వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి ఇంట్రాక్షన్ ఎలా ఉండాలి లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ ఇక్కడ నేర్పిస్తాం ఎన్సీసీ ఇప్పుడు ఒక పాఠశాలని అందులో మీరు ఆ ఉండే ఏ ఏ విధంగా విధంగా ఉండాలి విద్యార్థులు కూడా చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాఠశాల డిమాండ్ చాలా ఉందండి ఎన్సీసీకి జూనియర్ డివిజన్ జూనియర్ వింగ్ ఉంటుంది సీనియర్ డివిజన్ సీనియర్ వింగ్ సో ఇట్ స్టార్ట్స్ విత్ జూనియర్ డివిజన్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు స్కూల్ విద్యార్థులు థర్టీన్ ఇయర్స్ నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు జూనియర్ డివిజన్ జూనియర్ వింగ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఇటు సీనియర్ డివిజన్ సీనియర్ వింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు అడుగుతారండి ఎన్సీసీ మా పిల్లలు ఎన్రోల్ చేసుకోండి బట్ రిక్వెస్ట్ ఉన్నాయి కొన్ని ఆ స్కూల్ స్కూల్లో ఏమేమి ఉండాలి ఇంత గ్రౌండ్ ఉండాలి వాళ్ళు ఒక టీచర్ని నామినేట్ చేయాలి వాళ్ళు కేర్ టేకర్ గా ఇనిషియల్లీ కేర్ టేకర్గా తర్వాత కేర్ టేకర్ ఆఫీసర్ అవుతారు అదే పర్సన్ ఆ తర్వాత ఈ విల్ బికమ్ ఏనో అసోసియేటెడ్ ఎన్సీసీ ఆఫీసర్ అవుతారు వాళ్ళు ఈజ్ అన్ ఆఫీసర్ కార్డర్ వాళ్ళకి పేమెంట్ కూడా ఉంటుంది ఆన్లైరియం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి దట్ ఈస్ ద వయ మీడియా దట్ పర్సన్ ఇస్ ద వయ మీడియా బిట్వీన్ స్కూల్స్ అండ్ ఎన్సీసీ డైరెక్ట్ సో అదొకటి ఆ లెవెల్ స్కూల్ లెవెల్లో ఆ తర్వాత కాలేజ్ లెవెల్లో మళ్ళీ వాళ్ళు కాలేజ్కి వచ్చిన తర్వాత కూడా దిగే ఎన్రోల్ ఏ సర్టిఫికేట్ స్కూల్ లెవెల్లో వస్తుంది బీ అండ్ సి సర్టిఫికేట్ వాళ్ళు కాలేజ్కి వచ్చిన తర్వాత ప్రతి సర్టిఫికేట్ వాల్యూ ఉందండి ఆ సర్టిఫికేట్ రావాలంటే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి కొన్ని ప్రాక్టికల్ ట్రైనింగ్ ట్రైనింగ్ అటెండ్ కావాలి క్యాంప్స్ లో పార్టిసిపేట్ చేయాలి ఇవన్నీ అవుతేనే సర్టిఫికేట్ ఇస్తారు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయితే సర్టిఫికెట్ వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పరిధిలో ఉన్నాయి అందులో పొందుతున్నారు వేకెన్సీ వచ్చి ప్రెసెంట్లీ ఇటు ఒక లక్ష ఇరవై ఐదు వేల వరకు స్టూడెంట్స్ వేకెన్సీ ఉందండి అందులో డెఫిషియన్సీ ఉంది కొన్ని చోట్ల డెఫిషియన్సీ ఎందుకు అవుతుందంటే కొన్ని స్కూల్స్ ముందు అంటే వాళ్ళు ఎన్సీసీలో జాయిన్ అవుతామని పార్టిసిపేట్ అవుతా మా పిల్లల్ని జాయిన్ చేసుకోండి అని అడుగుతారు అంతా చూసి మేము సర్టిఫై చేసి ఓకే చేసేస్తాం బట్ ఆ తర్వాత మెల్లగా వాళ్ళు ఇంట్రెస్ట్ కోల్పోతారండి నామినేటెడ్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళ స్కూల్ నుంచి నామినేటెడ్ రిప్రజెంటేటివ్ వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ కోల్పోతారు యాక్చువల్లీ ఇది నష్టం పాపం పిల్లలకి వాళ్ళు జాయిన్ అయిపోయి వాళ్ళేమో వాళ్ళు ఎన్సీసీ లో గ్రో అవ్వాలనుకుంటారు ఇంట్రెస్టెడ్ ఉంటారు కానీ ఈ స్కూల్స్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించకపోవడం ద్వారా ఏమవుతుంది వీళ్ళని డ్రాప్ అవుట్ అవుతుంది అలా మాకు డెఫిషియన్సీ ఉందండి ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ అయితే అవుతుందో గ్రూప్ కమాండర్స్ కాన్ఫరెన్స్ అనేది ఈ డెఫిషియన్సీ మనం ఎలా ప్లగ్ చేయాలి అనేది మెయిన్ థీమ్ ఇది మనం హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రిప్షన్ ఉండాలి మనది మనం ఏమవుతుందంటే మధ్యలో స్కూల్స్ డ్రాప్ అవుట్ అయ్యా అనుకోండి వాళ్ళకి ఒక నైన్టీ డే గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఆ గ్రేస్ పీరియడ్ లో ఏమంట మాకు ఆ స్టూడెంట్స్ ఏమవుతారు వాళ్ళు దే ఆర్ నాట్ ఇన్ ఎన్సీసీ లో ఎన్రోల్ అయి ఉన్నారు కానీ వాళ్ళు ఆ తర్వాత మనం డ్రాప్ అవుట్ అవుతామనుకోండి మళ్ళీ కొత్త స్కూల్కి ఇస్తాం చాయిస్ మా దగ్గర వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇన్స్టిట్యూషన్స్ వెయిటింగ్లో లో ఉన్నాయండి మాకు వాళ్ళు ఎన్రోల్ చేయాలని స్టూడెంట్స్ ని సో ఎక్స్పాన్షన్ ప్లాన్ కూడా స్టార్ట్ అయింది సో వీ విల్ హన్ అదర్ ఇంకో ఇంకో లక్ష స్టూడెంట్స్ ఇక్కడ మన ఏపీ తెలంగాణలో ఎన్రోల్ చేసుకుంటాం త్వరలోనే ఇట్స్ సిక్స్ ఇయర్ సిక్స్ టు ఎయిట్ ఇయర్ ప్లాన్ సో స్టార్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న తర్వాత తర్వాత రాష్ట్రాలకు కూడా విడిపోయింది అంతే కాకుండా రెండు రాష్ట్రాల్లో కూడా 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 కొత్త మీరు దానికి ఎలాంటి ప్లాన్ ఎగ్జాక్ట్లీ మా ప్లాన్ అది ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ కూడా డిస్కషన్ నడుస్తుంది ఎక్స్పాన్షన్ ప్లాన్ ఎలా చేయాలి ఏంటంటే అండి కొన్ని కొన్ని ఇప్పుడు డిస్ట్రిక్ట్స్ పెరిగిపోయాయి స్టేట్ సెపరేట్ అయితే డిస్ట్రిక్ట్స్ పెంచారు కొన్ని డిస్ట్రిక్ట్స్ లో అసలు ఎన్సీసీ ప్రెసెన్స్ లేదు సమ్ రిమోట్ లో కోస్టల్ ఏరియాస్ లో రిమోట్ ఏరియాస్ లో ప్రెసెన్స్ అసలు లేదు మేము ఫస్ట్ వాటిని టార్గెట్ చేస్తున్నాం అక్కడ ఎన్సీసీ సెటప్ స్టార్ట్ చేయాలి ఈ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో మేము ఆల్రెడీ మేడ్ ప్లాన్ కొన్ని కొన్ని యూనిట్స్ షిఫ్ట్ చేస్తున్నాము కొన్ని కొత్త యూనిట్స్ క్రియేట్ చేస్తున్నాం ఐడియా is to హ్యావ్ ద ఫుడ్ ప్రింట్ ఈ ఫుడ్ ప్రింట్ ఎన్సీసీ అనేది మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం ఇంతవరకు సక్సెస్ఫుల్ అవుతాం అనేది అది ఆ సపోర్ట్ మీద డిపెండెంట్ ఉంది ఆ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ మీద ఆ స్కూల్ సపోర్ట్ మీద డిపెండెంట్ ఉంది బట్ థ్యాంక్ ఫ్రమ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ సపోర్ట్స్ అండి ఇంతవరకు మనకి సెట్ బ్యాక్ అనేది లేదు ప్రాబ్లమ్స్ ఉంటే మేము అప్రోచ్ అవుతాము ఇమీడియట్లీ ప్రాబ్లమ్ త్రివిధ దళాలు ఉంటాయి కదా ఇక్కడ అంటే విద్యార్థులను కూడా అదే విధంగా వాళ్ళకి ఆసక్తి ఉన్న దానిలో శిక్షణ ఇస్తున్నారా ఏ విధంగా ఇప్పుడు త్రివిధ దళాలు ఉన్నట్టే ఇక్కడ కూడా ఆర్మీ నేవీ ఫోర్స్ డివిజన్ ఉంటాయి పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి జాయిన్ అవుతారు సో ఆ డివిజన్ ట్రైనింగ్ అలా ఉంటుంది బట్ క్యాంప్స్ లో మాత్రం జాయింట్ ట్రైనింగ్ ఉంటుంది అప్పుడు సపోజ్ లో జాయిన్ ఆర్మీ ట్రైనింగ్ కొద్దిగా సెపరేట్ నేవీ జాయిన్ అవ్వలే కొంచెం సేలింగ్ అనేది ఉంటుంది సిమిలర్లీ ఎయిర్ ఫోర్స్ లో ఎయిర్ వింగ్ లో ఉన్న వాళ్ళకి ఫ్లయింగ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ మా దగ్గర మైక్రోలైట్ ప్లేన్స్ ఉన్నాయి ఎయిర్ ఎన్సీసెటాలిస్ లో అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం సిలబస్ లో కూడా స్పెసిఫిక్ సిలబస్ ఉందండి నేవీ ఆర్మీకి కొంచెం సెపరేట్ సిలబస్ ఉంటుంది వాళ్ళకి దట్ రిలేట్స్ టు స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ అంటే నేవీ రిలేటెడ్ కొన్ని ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ వాళ్ళకి అయిన ఏర్పాటు విద్యార్థులకు మామూలుగా ఉత్తమ ప్రతిభ అనేది ఎందులో ఉంటుంది సార్ లో ఏ స్థాయి వరకు వెళ్ళొచ్చు వాళ్ళ పిల్లలు వాళ్ళ రిజర్వేషన్ దక్కించుకోవడానికి కానీ లేదంటే లో టాప్ అనేది ఏ సర్టిఫికెట్ వరకు వెళ్ళొచ్చు సి సర్టిఫికేట్ అండి సి సర్టిఫికేట్ ఇస్ అన్నిటికన్నా టాప్ సర్టిఫికేట్ ఇంకోటి ఈ సర్టిఫికేట్ ఉంటుంది సర్టిఫికేట్ ఇస్ వన్ ఇష్యూ సర్టిఫికేట్ కాకుండా ఇప్పుడు వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉందంటే స్టూడెంట్స్ ఉంటారు కొందరు కొన్ని యాక్టివిటీస్ లో స్పోర్టింగ్ యాక్టివిటీస్ లో ఎక్స్పర్ట్స్ అవుతారు ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి షూటింగ్ లో కానీ వేరియస్ యాక్టివిటీస్ కొందరు కొందరు కల్చరల్ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేస్తారు కొందరు పరేడ్ లో రిపబ్లిక్ డే పరేడ్ మన ఢిల్లీలో అవుతుంది సెపరేట్ క్యాంప్ ఉంటుంది దానికి వాళ్ళు దానికి సెలెక్ట్ అవుతారు అక్కడ చేసిన వాళ్ళకి సి సర్టిఫికేట్ ఉంది రిపబ్లిక్ డే పరేడ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి వెయిటేజ్ డిఫరెంట్ ఉంటుంది సపోజ్ నేషనల్ లెవెల్ షూటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సెపరేట్ వెయిటేజ్ ఉంటుంది మార్క్స్ ఉంటుంది విధంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు కాలేజెస్ చేస్తారు అండ్ మేము వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తాం వాళ్ళతో కూర్చొని ఆ మెరిట్ లిస్ట్ తయారు చేసి అలా సెలెక్ట్ చేస్తాం సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి అంతేకాకుండా ట్రాపింగ్ కూడా అంటే స్పై లాగా ట్రాపింగ్ కూడా కూడా జరుగుతుంది అందులో మీరు మీ స్థాయి ఏర్పాటు చేసి శిక్షణ ఇది రీసెంట్ యాక్టివిటీ కాదు అంటే బట్ గ్రాజువల్ లైక్ టెక్నాలజీ పెరిగే కొద్ది మనకు తెలుస్తుంది సైబర్ నేరాలు జరుగుతున్నాయని స్పెసిఫికల్లీ క్లాసెస్ కండక్ట్ చేస్తాం ట్రైనింగ్ ఎన్సీసీలో లో సిలబస్ లో ఇంక్లూడ్ చేస్తారు ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ యాజ్ ఏ సబ్జెక్ట్ వాళ్ళకి నేర్పించడం చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎన్సీసీలో నుంచి చెప్తారు ఎలా ట్రాప్ స్పాట్ రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఈ చిల్డ్రన్ పిల్లలందరికీ ట్రైనింగ్ ఇస్తాం ఎన్సీసీలో లో ఈ సోషల్ మీడియా అనేది తప్పదు మనం స్మార్ట్ ఫోన్ ఇస్ రిక్వైర్డ్ టెక్నాలజీ కొద్ది ఇవన్నీ మనకు అవసరం హౌ టు యూజ్ ది స్మార్ట్ ఫోన్ రెస్పాన్సిబిలిటీ ఎలా ట్రాప్ అవ్వకుండా ఉండాలి ఎలాంటి మెయిల్స్ కి మీరు రెస్పాండ్ కాకూడదు ఎలాంటి వాటిని క్లిక్ చేయకూడదు ఇవన్నీ సైబర్ సెక్యూరిటీ సిలబస్ లో ఉంది క్లాసెస్ లో నేర్పిస్తాం కొత్త పంతాలో ఎన్సీసీని తీసుకెళ్ళడానికి ఎలాంటి రిఫార్మ్స్ రిఫార్మ్స్ చాలా నడుస్తున్నాయండి ఫస్ట్ ఇప్పుడు ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ చేస్తున్నాం కదా ఎక్స్పాండ్ చేసినప్పుడు స్ట్రెంత్ పెరిగిపోతుంది స్ట్రెంత్ స్ట్రెంత్ పెరిగినప్పుడు ఇప్పుడు క్యాంప్స్ లో వందల ఆరు వందల మంది క్యాంప్స్ చేస్తున్నాము ఎక్స్పాండ్ అయినప్పుడు ప్రాబబ్లీ వెయ్యి మంది చేయాలి ప్రతి స్టేట్ లో ఎలా ఉంటుందంటే ఇన్ఫాక్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రపోజ్ రిక్వెస్ట్ దిస్ టు బోత్ ద స్టేట్ గవర్నమెంట్ ఎన్సీసీ అకాడమీ ఒకటి తెలంగాణలో ఒకటి ఆంధ్రాలో ఒకటి మన ఎన్సీసీ అకాడమీ ఓపెన్ అనుకోండి ఇట్ విల్ సర్వ్ దిస్ పర్పస్ వెయ్యి మంది క్యాడెట్స్ అకామిడేట్ చేసేటట్టుండి గ్రౌండ్స్ ఉండేసి ఫైరింగ్ రేంజ్ ఉంటే ఇట్ విల్ మీట్ ద రిక్వైర్ కొన్ని స్టేట్స్ లో ఉంది మన స్టేట్ లో కూడా వచ్చేస్తాను ప్రాబ్లీ రెండు స్టేట్స్ లో ఒక ఎన్సీసీ అకాడమీ అనేది వచ్చింది అనుకోండి నా ట్రస్ట్ అండి నేను టేకప్ చేస్తాను గవర్నమెంట్స్ రెండు గవర్నమెంట్స్ తో అది వచ్చేస్తే మాత్రం ఇట్ విల్ బి బ్యూటిఫుల్ ఇంకోటి ఏంటంటే ఇది ఎన్సి అనేది స్టెప్పింగ్ స్టోన్ టు జాయిన్ ఆర్మ్ ఫోర్సెస్ మీరు ఆర్మీ నేవీ ఏ ఫోర్స్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఆర్ ఎనీ అదర్ పారామిలిటరీ ఫోర్స్ దర్ అదర్ ఫోర్సెస్ అండర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వీటిలో జాయిన్ అవ్వాలనుకుంటే ఇది స్టెప్పింగ్ స్టోన్ అండి లో ఆ ట్రైనింగ్ ప్యాటర్న్ అయితే ఉందో మీరు ఇట్ విల్ బి వెరీ వెరీ ఈజీ వాళ్ళకి సెలెక్ట్ అవడం అటువంటి ఆర్మ్ ఫోర్సెస్ లో సెలెక్ట్ అవడం చాలా ఈజీ ఇప్పుడు అగ్నివీర్ స్టార్ట్ అయ్యింది మీరు వాళ్ళు వాళ్ళకి ఏదైతే వాళ్ళు ట్రైనింగ్ టైంలో నేర్పి ఇక్కడ ఎన్సీసీలో ఆల్రెడీ నేర్పించు వాళ్ళకి ఈజీ అయిపో ఈజీగా అయిపోతుంది ఇంకోట అది కాకుండా మేము సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి ఎవ్రీ ఇయర్ వి కండక్ట్ ఏ క్యాంప్ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటాం మనం తెలిసిపోతుంది ఉన్న స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళని గ్రూమ్ చేస్తాం ఇలాంటి సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ క్లియర్ చేసేట్టు గ్రూమ్ చేసి వాళ్ళని పంపిస్తాం అవుతున్నారు ప్రతి ఇయర్ సర్వీసెస్ ఎస్ఎస్బీలో సెలెక్ట్ అయ్యి ఆఫీసర్స్ గా జాయిన్ అనే వాళ్ళు ఎన్సీసీ క్రెడెస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్సీసీ సీట్ సి సర్టిఫికెట్ ఉంటే మీకు వేరే ఎగ్జామ్ రాసే అవసరం లేదు సీడీఎస్ఈ ఎగ్జామ్ కానీ ఎన్డీ ఎగ్జామ్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసి సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూకి వెళ్ళే అవసరం లేదు డైరెక్ట్లీ మీ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకి వెళ్తారు ఓన్లీ విత్ ఎన్సీసీ సర్టిఫికేట్ యూ గెట్ సెలెక్టెడ్ యూ విల్ బికమ్ అన్ అవసరం ఇందా ఎన్సీసీ సేవలను విద్యార్థులకు మరింత అందేలా కూడా తగిన చర్యలు చేపడుతున్నామని చెప్పి విఎం రెడ్డి గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్